బండరాలు కొట్టుకొని తమ ఉపాధి దెబ్బతిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు వడ్డల సంఘం ప్రతినిధులు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు వడ్డల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్దూరు స్పిన్నింగ్ మిల్ పరిసరాల్లోని ఎల్లమ్మ గుట్టను స్పిన్నింగ్ మిల్ యజమానులు అక్రమంగా తవ్వుతున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో వడ్డల సంఘం జిల్లా అధ్యక్షుడు సూర దేవరాజుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. పట్టణంలోని 9వ వార్డు విలీనమైనటువంటి గ్రామంలో మరి స్పిన్నింగ్ మిల్ మరి కొందరు వ్యక్తులు కొనుగోలు చేసినారు. ఆ కొనుగోలు చేసినటువంటి స్థలంలో దాని పక్కనే మరి గవర్నమెంట్ స్థలానికి సంబంధించినటువంటి గుట్ట ఉంటుంది. ఆ గుట్టను కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ కానీ ఈ రకరకాలుగా అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. మరి దానిపై విచారణ జరిపిరా జరపలే అనే విషయం కూడా ఇప్పటివరకు కూడా తెలియదు. మరి ఆ గుట్టను తవ్వుతూనే ఉన్నారు తప్ప ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ ఒడ్డర్లకు సంబంధించినటువంటి గుట్టను కూడా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం ఉన్నాం. ఆ గుట్ట మరి ప్రభుత్వం భూమా లేకుండా పట్ట భూమా విచారణ జరపాల్సిందిగా మీ అధికారులను కూడా దయచేసి కోరుతా ఉన్నాం. చాలా రోజుల నుండి 9 నెలలు కూడా తిరుగుతా ఉన్నారు. 9 నెలల నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా అని కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. ఇప్పటికైనా దయచేసి ఆ గుట్టకు ఏదైతే కబ్జా గురవుతా ఉన్నదో మరి పిండి కొండలు పెద్ద పెద్ద గుట్టలను కూడా తవ్వి మరి లేవల్ చేస్తూ ఉన్నారు. దానిపై విచారణ జరిపి మరి ఎవరైతే ఉన్నారో ఆ కొనుగోలుదారులు పట్ట భూమి కాకుండా మరి ప్రభుత్వం భూమైతే కబ్జా చేసుకున్న వ్యక్తులపై కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఒడ్డల్ల జీవితం అంటేనే బండ మరి ఎప్పటి కూడా బండ కొట్టుకునే జీవించే వాటి వాళ్ళని కూడా పట్టించుకోకపోవడం అనేది కూడా ఈ శోచనీయంగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం భూమా కాదని విచారణ జరిపి తేలకపోతే ఈ ఒడ్డర్లందరూ కూడా అక్కడనే దీక్ష గూకొని నిరసన తెలుపుతామని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం.